Govala Balraj by Dadiam Samantha, Dramani Revanth Reddy Vimersin Charu, Prashant Kishore, Vyuhakarta Governor, Astalo Ilanti Kutalo Sadar Manaru, Rajike Labdikos and Katalo Ilanti Gatano Jeregani, Apilo Kodika Tigatana, Bangalalo, Mamata Benarji Kaliki Gai and Gatalo in the Kudaharanaru Revanth Reddy. Ikadunde BRS Mantri, Harish Rao Gari, Media Mitrotoni, Induk Samanwe in Jeshindo. మేము ఏదైతే చెప్తున్నామో తెలంగాణ ప్రజల పట్ల ఏదైతే కుట్ర జరుగుతుందో మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ జెడిఎస్ ఎంఐఎం దుష్ట చతుష్టయం కలిసి కాంగ్రెస్ ను నిలవరించాలి కాంగ్రెస్ ను ప్రజల నుంచి దూరం చేయాలన్న కుట్ర జరుగుతుందని మేము ఏదైతే చెప్తున్నామో ఈ రోజు కుమారస్వామి గారి యొక్క పత్రికా సమావేశాన్ని హరీష్ రావు గారు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యవేక్షించిండు అని అంటే ఈ జరుగుతున్న కుట్రను కూడా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాడు కర్ణాటక 6 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ జెడిఎస్ ఎంఐఎం బీజేపీ ఏవి రకంగా అయితే కుట్ర చేసిండ్రో ఓట్లు చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండ్రో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి పర్యటన కేసీఆర్ పర్యటన జెడిఎస్ కుమారస్వామి పత్రికా సమావేశం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం అన్ని కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. ఇది రాజకీయ కోణం. కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ అనేది పాత టెక్నాలజీ, ఇప్పుడు హ్యాకింగ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన హ్యాకింగ్ నేరానికి పాల్పడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది? అంటే బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్ కు సహకరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒకటి, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన రాజు రిమాండ్ రిపోర్టును తక్షణమే ప్రభుత్వము బయట పెట్టాలి. ప్రభుత్వం బయట పెట్టకపోతే ఎన్నికల అధికారులు ఆ రిమాండ్ రిపోర్టును బయట పెట్టాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకంటక పరిపాలన జరుగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి ప్రతీకలైన దండుపాల్యం ముఠా లాంటి వాళ్ళు, కాలకేయ ముఠా లాంటి వాళ్ళు, కేసీఆర్ కుటుంబము ఈ రోజు ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్నారు. వీళ్ళ నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇవాళ కుటుంబం ఏ విధంగా అయినా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎంత దారుణానికైనా తెగబడతారు, ఎవరు ప్రాణాలు తీసుకోవడానికైనా వెనక్కి పోరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 100 రూపాయలు తెచ్చి పెట్రోల్ తెచ్చుకున్నాడు, అగ్గిపెట్టె తెచ్చుకోకుండా ఏ విధంగా అయితే నాటకాలకు తెరలేపిండు హరీష్ రావు, మళ్ళీ ఈ రోజు అదే రకమైన నాటకాలకు తెరలేపుతున్నారు. ఈ నాటకాలను అన్నిటిని కూడా మూటగట్టి బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్